ఎవరేమనుకున్నా ఇది జిమ్మే 1 2 3 4 అంత చేసినా సరే ఏదో ఒకసారి ఇలా చూపించు చేతులు ఇంకా ఎగ్ బజ్జీల్లాగే ఉన్నాయి ఫుడ్ ని కంట్రోల్ లో పెట్టడం అంటే ఏమిటో అనుకున్నాను ఫుడ్ అంతా ఎదురుగా పెట్టుకొని కంట్రోల్ చేయడం అన్నమాట నా ఏం చేయాలి ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇలా తిప్పు వామ్మో ఇంకా తిప్పితే మెడ పట్టేలాగా ఉంది దీనికన్నా వీళ్ళతో మనం వెళ్ళి మాట్లాడించడమే బెటర్ పదండి వెల్కమ్ టు స్ట్రెస్ బస్టర్స్ సో ఇలా స్ట్రెస్ లేకుండా మీరు కూడా హ్యాపీగా ఉండాలి అంటే కాసేపు మా స్ట్రెస్ బస్టర్స్ మాట్లాడేటువంటి మాటల్ని వినండి మీకు ఉండేటువంటి స్ట్రెస్ టెన్షన్ అన్ని తీరిపోతాయి సో ఇంట్రడ్యూసింగ్ టు యు మేడం మీ పేరు చెప్పండి మేడం దీవహి నియా జాన్వి ఏ నువ్వు ఇవాళ ఒక్క మగాడు నా పేరేంటి సుమంతి సుమంతి ఏ మేకప్ రూమ్ లో మనం ఏమనుకున్నాం నన్ను ఏమనాలి సుమ సుమపిన్ని ఆ సుమపిన్ని అది ఇందాకటి ఎడిటింగ్ లో తీసేసేయండి పెద్ద కామెడీ అయిపోయింది సుమపిన్ని అంటే అసలు సరే ఇవాళ మనము జిమ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి మీరు జిమ్ కి వెళ్తూ ఉంటారా బీచ్ కి వెళ్తున్నారా ఎందుకు మీరేంటి స్కూల్ కి వెళ్తూ ఉంటారా 4 కేజీసా ఏ ఇప్పటి నుంచి నేను కూడా 6 కేజీ ఓకే మీ నాన్న పేరేంటి చిన్నసాయ మీ అమ్మ పేరు శాలిని నాన్న శాలిని నాన్న నాన్నకు ఒక పేరు ఉండాలి కదా శ్రీనివాస్ పిలుస్తున్నాడు చూడు ఏంటో ఏంటి స్టైలా ఏ ముగ్గురు ఆడపిల్లలు పక్కన కూర్చున్నారంటే చాలు స్టైల్ చూపి సరే ఒక పని చేద్దాం మనం వీడియో చూసేద్దాం ఏం చూస్తున్నామ్మా ఏదో అంతలా అయిపోయినావు నేను అంతలా నవ్వావు కదా నీకు ఏమర్థమైంది అక్కడ బాటిల్ ఎక్కడుంది సరే ఆయన తెలుసా మీకు ఎవరు వైట్ షర్ట్ వేసుకున్న ఆయన అంకులా అవును ఏ అంకుల్ ఫజా అంకులా కేతిరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే ఇందాక నుంచి నీ కాన్సన్ట్రేషన్ నా మీద లేదు ప్రోగ్రామ్ మీద లేదు నన్ను ఊరికెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏమైంది నువ్వెందుకు అయ్యా అన్నావు ఏమైంది ఇప్పుడు అంత ఘోరం మీకు నీకు తెలుసా బాగుందా పవలి కాదు మంచి లక్ష్మి కాదు సరే ఈమె పేరు జాన్వి కపూర్ అందాలలో సరే నేను చెప్తున్నా అయితే విను ఆ శ్రీదేవి గారి కూతురు అన్నమాట ఓకే నెక్స్ట్ పిక్చర్ ఎవరో చెప్పండి తెలుసు కదా క్లూ ఇస్తున్నా సా మా అంత అనిత సా మా అంత అనిత ఎలా అయింది హలో ఉద్భవ్ ఎక్సర్సైజ్ చేస్తావా ఏం చేస్తావు పండుకుంటా అది యోగాసనంలో వాడు శవాసనం వేసుకొని పడుకుంటున్నాడు ఇంకా అంతే నెక్స్ట్ వీడియో ఎవరమ్మాది I'll give you a clue నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం పూజ ఫంక్షన్ ఫంక్షనా ఫంక్షనా యోగా టీచర్ ఓకే మీ నాన్నకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు హీరో
హీరోయిన్ అంతా వాళ్ళ ఫ్యామిలీలో ఓన్లీ బాలయ్య బాబే. ఓకే, జై బాలయ్య. జై బాలయ్య. రకుల్ తను రకుల్ రకుల్ ఆ రకుల్ ప్రీత్ సింగ్. నెక్స్ట్ పిక్చర్ రోజు మీ నాన్న కూడా జిమ్ చేస్తాడా? కొంచెమే చేసు, కొంచెమే చేసు. నువ్వు స్ట్రాంగ్ గా లే, నాకు తెలుసు. మా నాన్న ఇంకా నేను చేస్తాను, మా నాన్న కొంచెం చేస్తాను, నేను ఎక్కువ చేస్తాను. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ గర్ల్. అది నెక్స్ట్ పిక్చర్ ఎవరు రాది? దయ్యం. ఆ దయ్యం. బ్రహ్మ. బ్రహ్మ. నందం. నందం. చెప్పండి. బ్రహ్మ నందం. సరే, ఓకే. నెక్స్ట్ పిక్చర్ చూడు. ఖాన్ తో గేమ్స్ ఆడొద్దు, శాల్తి లేచిపోతాయి పోతాయి. ఓకే బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ. ఇదిగో ఇప్పుడు ఒక ఫోటో ఇస్తా, చూద్దాం మనము. ఓకేనా? పెళ్లి ఫోటో. ఎవరిది? నాన్న అమ్మ. జాను వాళ్ళ అమ్మ నాన్న, నీకెలా తెలుసురా? నీకు తెలుసా వీళ్ళు? ఏమో తెలుసా? ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళ ఫోటో? ఇప్పుడు ఇప్పుడు. ఒరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ అమ్మా నాన్న కాదు, అది జాను వాళ్ళ అమ్మ నాన్న. ఎప్పుడు పెళ్ళయింది అమ్మకి నాన్నకి? ఇప్పుడా? ఓకే, నెక్స్ట్ ఫోటో చూద్దాము. ఇది ఎవరు? చోటట మామ. ఎవరి మామ? పక్కుకు. పక్కుకు అంట. నీ జేబు నువ్వు కొట్టేయకూడదు. మీ మామ అది. అత్త పేరేంటి? అత్త పేరు? వీడికి వాళ్ళు ఎక్కువ ప్రాపర్టీస్ వేసి పంపించారు. నువ్వు దాంట్లో సందులోంచి పడిపోతావు. సరే, నెక్స్ట్ ఫోటో. ఎవరు? మా నాన్నమ్మ, మమ్మీ. మీ అమ్మ నాన్న పెళ్ళి అవుతుంది కదా, నువ్వెందుకు లేవు ఆ పెళ్లిలో? పడుకున్నా, పడుకున్నా. అదే అనుకున్నాను నేను. అవును, ఇక్కడ నాన్నకి చుక్క పెట్టారు ఎందుకు? ఫంక్షన్. ఫంక్షన్ కి? ఆ, నాకు టూ ఉన్నాయి. ఏమున్నాయి? పుట్టు మంచెలు ఉన్నాయి. రెండున్నాయా? ఏముంది లోపల? పర్లేదు, ఉండని లేచ్చు. ఓకే, లోపల పుట్టు మచ్చ ఉందా? లేదు లేదు. ఒక పని చేయి, వాడి దగ్గర పుట్టు మచ్చలు లేవంట, నీ దగ్గర రెండున్నాయి కదా, ఒకటి ఇస్తావా వాడికి? నెక్స్ట్ ఫోటో చూద్దాం. ఏమైంది, ఏమైంది? ఎవరు ఎవరు? మమ్మీ నాన్న. సరే, ఇందాక పెళ్లి దగ్గర అయితే నువ్వు పడుకున్నావు, మరి ఇక్కడ ఎందుకు లేవు నువ్వు? ఇక్కడ కూడా పడుకున్నా. అయ్యో, మొత్తం పడుకున్నావు. అయ్యో లియా, నువ్వు వెళ్ళావా మీ అమ్మ నాన్న పెళ్లికి? పడుకున్నాను. మీరిద్దరు పడుకున్నారు, నువ్వేం చేసావురా పెళ్లిలో? పడుకున్నావా? అందరు చాలా క్లెవర్ గా పడుకున్నారమ్మా. ఓకే, నెక్స్ట్ ఫోటో చూద్దాం. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇట్లా? ఆడుకుంటున్నారు. ఏమాడుకుంటున్నారు? పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? మీరు కూడా అందరు పెద్దగైన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారా? చేసుకుంటాం. అవునా? ఎవరిని చేసుకుంటాం? ఉద్భవ్, నువ్వేం చేసుకుంటావు? పండుకుంటా. అంతేరా, ఈ ఆడపిల్లలందరూ ఛాయ్ చేసిస్తుంటే నువ్వు పడుకుంటావు అంతే. మనం ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే ఏం చెయ్యాలి? తినాలి. నువ్వేం చేస్తుంటావురా? ఐస్ క్రీమ్ తింటావా? అన్ని రివర్స్ ఆన్సర్స్ చెప్తున్నావు. ఇప్పుడు మనుషుల్లో అయితే అన్నం తింటారు కదా, మరి టైగర్ కి ఏం పెడతారు? చికెన్. చికెన్. ఇప్పుడు వేరే ఫోటో చూద్దాం, వేరే వాళ్ళది. నా బాలయ్య బాబు ఇష్టం. ఎందుకు బాలయ్య బాబు ఇష్టం?
భయపడితే భయపడిపోవడానికి ఓటర్ అనుకున్నావురా షూటర్ ని నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ అనుకున్నావా షూటర్ ని ఇప్పుడు మనవాడు చెప్తాడు వేరే డైలాగ్ నీ అవ్వ తగ్గేదేలే తగ్గలేదు 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 సార్ మనం ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలి సార్ మన కాళ్ళు ఎందుకు సార్ మనం పట్టుకోవడం గుద్దుతా గుద్దుతావా ఓకే ఎవరిని గుద్దుతావు నిన్ను నన్ను ఎందుకు గుద్దుతావు నేనేం చేసా నేను నచ్చానా గుద్దుతా సరే ఈ పిక్చర్స్ అన్ని అయిపోయాయి ఇప్పుడు మేము కొన్ని యోగా పోసెస్ చూపిస్తాము మనం అలాగే చేయాలన్నమాట మీకు ఆయన తెలుసా ఎవరు తెలీదు దగ్గరికి వెళ్ళి చూసేసి రాపో సరే మీరు ముగ్గురు పర్వాలేదు కానీ నిజం చెప్పరా నువ్వు ఆ పిల్లతో ఊరికి అటు అక్కడ వరకు వెళ్దామని వెళ్ళావు కదా మళ్ళీ నవ్వు ఒకటి ఆయన బాలకృష్ణ గారు బావగారా ఇప్పుడు ఈ పోజ్ చేయాలి ఎవరు చేస్తారు ఒకళ్ళే చేయాలి రెడీ ఇటు తిరిగి కాలు పట్టుకోవాలి కాలు పట్టుకో రెడీ 1 2 3 పడుగు నువ్వు చెయ్యి ఇప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ థ్యాంక్ యూ వెళ్ళండి మేడం థ్యాంక్ యూ నెక్స్ట్ పోజు బాలీవుడ్ పోజు ఒక కాలు మీద నిలబడాలి 1 leg అక్కడే రెడీ 1 2 3 స్టార్ట్ వెరీ గుడ్ 1 2 3 10 కౌంట్ చేసిన వరకు అలాగే నిలబడాలి 1 2 3 4 5 6 ఓ 6 ఇప్పుడు వాడు ఉద్భవ చేస్తాడేమో చూద్దాం 10 వరకు ఇట్లా దా నెక్స్ట్ పిక్చర్ ఏంటి ఆయన ఎవరో తెలీదా ఆయన తెలీదా మూవీలో కూర్చున్నారు ఎలా కూర్చున్నారు చూపించనా ఇది నువ్వు చెయ్యాలి రారా మీతో ఏదో వచ్చింది రా బాబు మీ డాడీ ఇంకా మీ మమ్మీ చూస్తారు అప్పుడు నీకు ఒక గిఫ్ట్ ఇస్తారు కదా సుమా ఎవరు చెప్పారు నేనేం ఇవ్వట్లేదు నెక్స్ట్ పిక్చర్ ఆయన బాబా రామ్దేవ్ వాడు చూడు ఎన్ని ఆసనాలు వేస్తున్నాడు అక్కడే కూర్చొని ఈయన తెలుసు కదా ఏమిటో ఆయనలో కేసీఆర్ గారు కనిపిస్తున్నారు నువ్వు చెప్పరా ఉద్భవ్ కాదు నాకు తెలియదు అని చెప్పడం ఒక పద్ధతి నేను చెప్పా ఏంటి నాకు అర్థం కాదు అసలు హీస్ డిస్రెస్పెక్టింగ్ మీ అసలు ఆయన నరేంద్ర మోడీజీ సార్ ఉద్భవ్ నువ్వు కూడా నరేంద్ర మోడీ గారు ఆయన కూడా యోగా చేస్తున్నారు చూసారా హెల్తీగా ఉండడం కోసం అందరు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా రోజు అదేం పోజురా నువ్వు చేయకుండానే పోజులు చేస్తున్నావు వెరీ గుడ్ బాగా ఆడారు మీరు వెరీ నైస్ ఇప్పుడు మీరు స్ట్రెస్ బస్టర్స్ అవ్వటం వల్ల మిమ్మల్ని కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతారంట ఓకేనా క్వశ్చన్ నెంబర్ 1 బీపీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి బీపీ అంటే తెలుసు కదా మీకు బ్లడ్ ప్రెషర్ అవును హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి జాను చెప్పు బ్యూటిఫుల్ గా ఉండాలి మరి బ్యూటిఫుల్ గా ఉండాలంటే ఏం చేయాలి బ్యూటిఫుల్ డ్రెస్ చేసుకొని మేకప్ చేసుకోవాలి మీ ఇంట్లో మేకప్ వేసుకుంటారా అందరు ఎవరు నేను రాసుకుంటావా ఏం మేకప్ వేసుకుంటావు చెప్పకు చెప్పకూడదా చెప్పకు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి జాను ఫినిష్ చేయాలి ఫుడ్ పిల్ల అమ్మవాళ్ళు ఏది చేయాలన్నా పాపకి స్ట్రాంగ్ గర్ల్ అవుతావు అని చెప్తున్నట్టున్నారు అందుకే ఎనీథింగ్ ఇస్ ఎండింగ్ ఇన్ స్ట్రాంగ్ గర్ల్ నువ్వేం చేస్తావు ఉద్భవ్ స్ట్రాంగ్ అవ్వడానికి ఏం చేయడా అందుకే అలా ఉన్నాడు స్ట్రాంగ్ గా
ఇప్పుడు అందరూ చాలా రకాలైన డైట్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కీటో డైట్ చేస్తున్నారు, కొంతమంది వాటర్ మెలన్ డైట్, కొంతమంది ఇంకా మిలెట్స్ డైట్. ఏది తింటే మంచిది? మామిడి పండు, మామిడి కాయగూరలు మల్లు. ఉద్భవ్ నువ్వు చెప్పే, ఏం తింటే మంచిది? నేను తింపా, నేను తింపా. లాస్ట్ క్వశ్చన్, ఓకే? నేను ఎంత ఇష్టం, ఇంకా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, అమ్మయ్యా చెప్పాడు బాబు, థ్యాంక్ యూ. నాకు కూడా మీరంటే ఇంత ఇష్టం. మళ్ళీ కలుద్దామా స్ట్రెస్ బస్టర్స్ లో? సో మళ్ళీ కలుద్దాం స్ట్రెస్ బస్టర్స్ లో. అంటల్ దెన్ టాడా, బాయ్ బాయ్. ఇది మాత్రం బాగా చెప్పావు. ఇప్పటి వరకు చెప్పమన్నది ఏం చెప్పలేదు, కానీ బాయ్ బాయ్ బాగా చెప్పాడు. బాయ్ బాయ్. మారిపోండి, వెళ్ళాలని లేదు వాళ్ళకి.